నమస్తే సార్. నమస్తే సార్. ఏం పేరు సార్? శివుడు. శివుడు ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాను. మరి ఊర్లో చూస్తారు గెలుస్తారా అంటారా? ఎవరు గెలుస్తారని మాట్లాడుతారు చర్చలు? ఎవరు గెలుస్తారంటే ఇప్పుడు 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 ఎడంపుద్ది ఆడికి పోయారు మారేది ఎవరు దిక్కారని చెప్పలేను. నేనే చెప్పలేను. మారదని చెప్పలేము. నేను ఏమంటారు అంటే మారిన కొద్ది ఎవరు గెలుస్తారని ఒకటి గెలుపు అంటే మీ మనసులో ఉంటుంది గెలిస్తే బాగుంటుంది అని. హర్షవర్ధన్ రెడ్డి గెలుస్తారంటున్నారు. ఈ పనులలో చేయరాని వల్ల చేసిండు, పోయినటి వల్ల పోసిన చేసిండు. ఆడ గుంతల మిట్టలు ఉండేది వల్ల రోడ్లు వేసిండు. కంప్లైంట్ సత్తమ్మకు నేను ఇది పోయి నేను నాకు ఎక్కిస్తానంటే వాడికి ఎక్కించిండు, నడిపించిండు. ఎక్కి పోతానంటే పోయొచ్చిండు గుడికి. ఒప్పుకునేటి వల్ల చేసిండు చేసిండు. మరి ఇంతకుముందు 20 ఏళ్ళు కృష్ణారావు పాలించిండు, మరి ఎట్లా ఉండదు ఆయన పాలన? ఆయన ఆడుకొని పోయిండు. ఆడుకొని పోయిండు. ఎట్లా వాడుకున్నాడు? ఆడుకోండు. నీళ్ళు బిందెలు తీసుకొని పోతే కూడా నీళ్ళు ఇస్తా పాలిస్తామని చెప్పా. నీళ్ళు లేపా పాలు లేపా. ఉత్తవే అన్ని ఉత్తవే. ఈయనైతే ఆడుకోలే, ఉన్నారు 2 ఏళ్ళు అయినా ఇవైతే కనిపించిండు. 2 ఏళ్ళు అంటే ఎట్లా? ఇప్పుడు 5 ఏళ్ళు పాలించే 3 ఏళ్ళు పాలించే అంటే అప్పుడు లాక్డౌన్ ఇప్పుడు చెప్పా లాక్డౌన్ తిక్కుంటే కరోనా వచ్చింది. కరెంట్ తిక్కుంటే వచ్చిన పాలించిండు. ఆయన 20 ఏళ్ళు పాలించిండు. ఏం చేయలేదా? ఏం చేసిండు? ఏం ఏది ముందరకు ఇచ్చిండు? ఏది ముందరకు తెలియదు. ఎగిరిచ్చిండు, తాపించిండు, ఆడిచ్చుకోండు. మరి మంద తాపిండు, ఆడుకున్నాం, ఎగురుకున్నాం, అంతే అయిపోయింది. పాలన అంతే. ఆడిగా ఆడినాం అయిపో దానికి ఆడికే. అభివృద్ధి పనులు చేయలేదు. అభివృద్ధి పనులు చేయలే. మరి మీ ఓటు ఎక్కడ? నా ఓటు ఎవరు? హర్షవర్ధన్ రెడ్డికి. గెలుస్తారంటావా? గెలుస్తాడు. గెలుస్తాడు.